అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్, అండ్ అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన చేద్దాం, అన్నీ చేద్దాం. అంటే నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత మొత్తం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా ఫ్యామిలీ. అండ్ ఇక్కడికి వచ్చిన నా ఇంకో ఓకే నేను మాట్లాడలేనండి. ఇక్కడికి వచ్చిన ఇంకో ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వీళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా భయంగా ఉంది, ఏం మాట్లాడాలో తెలియదు, బేసికలీ టెన్షన్గా ఉంది. బట్ స్టిల్ అంటే కొన్నేళ్ల క్రితం, ఒక 7 సంవత్సరాల క్రితం, ఒక నార్మల్ సుధీర్గా ఉన్న నన్ను మా సీనియర్ గారు జబర్దస్త్ నుండి వేనన్న టీంలో పెట్టించి, సుధీర్ అంటే జనాలకు తెలిసేటట్టు చేశారు ఫస్ట్. సో దానికి ఫస్ట్ సీనుకి వేణన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా సీనుకి వేణన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ సుధీర్ని మల్లెమాల సంస్థ సుడిగాలి సుధీర్గా మార్చింది. సో మల్లెమాల సంస్థకి జీవితాంతం రుణపడి ఉండిపోతాను శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అదే అప్పుడు మా డైరెక్టర్ అయిన సంజీవ్ గారికి, తర్వాత వచ్చిన నితిన్ భరత్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సుడిగాలి సుధీర్గా మార్చారు. అండ్ సుడిగాలి సుధీర్, ఆ సుడిగాలి సుధీర్ని ఇవాళ మీ అందరి ప్రేమ అభిమానాలతో సాఫ్ట్వేర్ సుధీర్గా మార్చారు నన్ను. కష్టం భయం వేస్తుందండి మీరు అలాంటే బేసికల్లీ. సో నేనే మాట్లాడలేను ఇలా అయితే, అంటే ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ ఉన్నాం అందరం ఇక్కడ. సో 100% అంటే మాకు వచ్చిన మీ అందరం, మా జనరేషన్లో అందరికీ కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అన్నమాట మీ అందరం అంటే ఫీల్డ్లోకి రావడానికి. సో అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గౌడ్ గారు చేద్దాం. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మా అందరి ఇన్స్పిరేషన్. సో నన్ను ఇలాగ సాఫ్ట్వేర్ సుధీర్గా మార్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఎంత థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు. ఇక్కడికి చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. సో ఐ లవ్ యూ ఆల్. నేను థ్యాంక్స్ మించి ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. అలాగే కర్ణాటక నుంచి కూడా వచ్చారంట చాలామంది, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొంతమంది రావాలంట, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ సినిమాకి వస్తే, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా, రాంప్రసాద్ గారికి, జవహర్ రెడ్డి గారికి, భీమ్స్ గారికి, అండ్ గౌతమ్ రాజ్ గారికి, అండ్ మా డైరెక్టర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సినిమానే ఇంత మంచి కాస్టింగ్తోని ఇచ్చారు అని చెప్పానంటే అది ఏదో నిజంగా సుడిగాలే అనాలి ఏదో, అది సుడి పట్టే అయిందేమో. అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ ఏది అంటే ఇది కావాలి అని చెప్పారంటే వెనకడ వేయకుండా ప్రతిదానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కూడా సినిమాలో యాక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ ఇక్కడ అందరి గురించి మెల్లిగా, గద్దర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా పెద్ద పెద్ద చేసిన ఆర్టిస్టులు అందరికీ, పోసాని గారికి కానీ, ఇంద్రజా గారికి కానీ, నాజర్ గారికి, షియాజీ షిండే గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సీన్ అంటే ఒక కొత్త అతను ఎవరో వస్తున్నారని చెప్పిన అతని సినిమాకి కూడా మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఫిల్మ్ హీరోయిన్ ధన్యా బాలకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఆవిడ ఒంట్లో బాగా రాలేకపోయారు. సో ఆవిడ ద్వారా, ఆవిడ తరపున కూడా మీ అందరికీ హై, బిగ్ హై. అండ్ యా రష్మి గారి తరపు కూడా మీ అందరికీ పెద్ద హాయ్. రావాలి కానీ తను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేదు. సరే, నేను పిలవంగానే సుమ గారు, తర్వాత ఇలాగ ప్రదీప్, రవి, తర్వాత నా జబర్దస్త్ టీమ్, వీళ్ళందరూ వచ్చినందుకు నిజంగా ఐఎమ్ రియల్లీ రియల్లీ రియలీ సో హ్యాపీ అండి. నేను ఎంతమంది వస్తారని అనుకోలేదు అసలు. బేసికల్లీ ఏం చేస్తాం ఏంటో, ప్రీ రిలీజ్ అంటున్నారు, నాకు భయం వేస్తుంది, ఏం మాట్లాడాలి ఏంటి, వస్తారా రారా అందరూ వస్తా అన్నారని. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు సపోర్ట్గా నీ ఫ్యామిలీలో ఉంటావని చెప్పడానికి నిదర్శనమే ఇగో నా ఫ్యామిలీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఈ ఫ్యామిలీ. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఎంత దూరం వెళ్ళు, నువ్వు పైకి వెళ్ళు, పడిపో, అయినా సరే నీకు చెయ్యొచ్చి పైకి లేపుతావు అన్న ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ, నాకు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్.
అండ్ నేను ఇవాళ అంటే ఈ సినిమాలో కొంచెం బాగా కనబడడానికి కానీ లేకపోతే నేను మంచి కొంచెం బాగుండడానికి కానీ కారణం నా స్టాఫ్ రాజు, భాను అండ్ సాయి స్వామి, నా మేకప్ మ్యాన్ రాజు, మా అసిస్టెంట్ భాను, నా హెయిర్ స్టైలిస్ట్ సాయి స్వామి. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ నన్ను ప్రతిసారి నన్ను గైడ్ చేస్తూ అంటే బేసికలీ ఎందుకు ఎక్కువ టెన్షన్ పడుతుందంటే కింద మా డాడీ ఉన్నారు, నాకు మాట్లాడడానికి రావట్లేదు అన్నమాట. సో అది నా ప్రాబ్లం. సో డాడీ ముందు మాట్లాడాలి అనే జరిగి కొంచెం టెన్షన్గా ఉంది. సో నేను షూటింగ్స్లో నాటిల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నాకు ఏదైనా తెలియనప్పుడు కానీ సో నాకు సపోర్ట్ చేస్తూ ఇంకో గార్డియన్లా నాకు నిలిచింది మా మేనేజర్ సాయి గారు. సో సాయి గారు ఎక్కడ సాయి గారు. సో ఒక లాస్ట్ 5-6 మంత్స్ నుంచి నాతో ఉండి నన్ను వెనకాల నడిపించి ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి ఇక్కడ చేయాలి అని చెప్పాను నేను వ్యక్తి. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక 5-6 నెలలు అయింది నా దగ్గర, అంటే మీన్ నాకు మేనేజర్గా చేస్తూ. ఈ 5-6 నెలల నుంచి నేను ఒక రూపాయి ఇవ్వలేదు, కానీ ఆయనకు ప్రతినిధి సినిమాలు ఇప్పిస్తున్నాడు, డబ్బులు ఇప్పిస్తున్నాడు అన్నమాట. ఆయన ఇవాళ నా ఆర్థిక పరిస్థితి తెలిసి ఆయన డబ్బులు ఇవ్వకపోయినా సరే ఏమి ఎప్పుడు కాక అడగకుండా మీరు చేయండి సార్, తర్వాత చూసుకుందాం, డబ్బులు ఉంది మీరు చేయండి, నెక్స్ట్ సినిమా ఇటు పడితే తీసుకుందాం అని చెప్పిన గొప్ప వ్యక్తి సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు ఫర్ బీయింగ్ ఆల్ ద టైమ్ మై గార్డియన్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వెరీ 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 బిగ్ థ్యాంక్స్ అండి. నేను ఇంతకు మించి నాకు తెలియదు ఏం చెప్పాలో. చాలా 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 థ్యాంక్స్. ఇంకా అంటే నాకు తెలియట్లేదు ఎలా చెప్పాలి, ఇంత మించి ఇంకా చెప్పాలి కానీ ఇక్కడ ఇది చెప్పగలంతే. వచ్చిన సుమ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ దట్స్ ఎట్ 28th థియేటర్స్లో వీఆర్ గోయింగ్ హిట్ బిగ్ స్క్రీన్స్. సో 28వ తారీఖు మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూసి సినిమా బాగుంది అంటే కనుక ఒక 10 మందికి చెప్పండి, మీ వల్లే సినిమా నిలబడిద్ది. బాగాలేదు అంటే కనుక నాకు చెప్పండి, నెక్స్ట్ టైం ఇంతకన్నా అద్భుతమైన సినిమా తోస్తాం మీ ముందుకి, వెనక తగ్గేదే లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ స్పెట్స్ చూస్తాను ఎక్కడన్నా ఉన్నాయేమో చూస్తాను. ఓకే మ్యూజిక్ ఉందా? మ్యూజిక్ ప్లీజ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ డైరెక్షన్ టీమ్. ఆ డైరెక్షన్ టీమ్ కూడా నాతో వెనకుండి నన్ను అన్న ఇవాళ ఇది చేస్తానన్న, ఇవాళ ఇది అన్న లుక్ అన్న, ఇలా చేయాలన్న, ఇది డైలాగ్ అని ముందు ఇచ్చిన డైరెక్షన్ టీమ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీ అందరూ అడిగినట్టు మీకోసం ఇది. అండ్ సినిమాలో చాలామంది అంటే మా డ్యాన్స్ మాస్టర్ అనీష్ గారు కానీ, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు, అంజీ గారు, వీళ్ళందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి, అండ్ ఏదన్నా తప్పు మాట్లాడున్నా సరే నన్ను క్షమించండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి నాకు తెలీదు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్, మీరు అందరు నా ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ అందరూ కూడా నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటామాట. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే అది దాని కారణమే మీరు. సో మీ అందరికీ జీవితాంతం, మీ ఫ్యామిలీస్కి కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. మేము వాళ్ళు ఇక్కడ ఎంత హ్యాపీగా మేము అందరం ఉన్నామంటే దానికి కారణం జబర్దస్త్. జబర్దస్త్ అనే ప్రోగ్రాం అంటే ఎంత పెద్ద హిట్ అయిందో, అది మేము చేసే స్కిట్స్ అంత బాగున్నా బాగోకపోయినా సరే ఒక్కొక్కసారి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు దాన్ని చూసి నెంబర్ 1 షో చేశారు కాబట్టి మేము అందరం వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నాం. సో మీ ఫ్యామిలీస్కి మీ అందరికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటాం, చచ్చిపోయేదాకా మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం అంతే. అండ్ థ్యాంక్స్ టు మల్లెమాల.